యాపిల్ ఈరోజు ఐఓఎస్ 13.6 బేటా 2 రిలీజ్ చేసింది. దీనికంటే ముందు 13.5.5 బేటా 1 ఉండేది, అందులో బేటా 2 ఇవ్వకుండా డైరెక్ట్గా 13.6 బేటా 2కి వచ్చారు. ఇది ఓన్లీ బేటా వర్షన్, డెవలపర్ బేటా ప్లస్ పబ్లిక్ బేటా. దీన్ని కంప్లీట్ పబ్లిక్ రిలీజ్ చేయాలంటే మేబీ కపుల్ ఆఫ్ బేటాస్ రావచ్చు, డైరెక్ట్గా ఇమీడియట్గా అయితే రాకపోవచ్చు. ఇందులో కొన్ని 2 న్యూ ఫీచర్స్ వచ్చాయి, అలానే కొన్ని బగ్ ఫిక్సెస్ కూడా ఉన్నాయి. ఇందులో 2 ఫీచర్స్ అయితే క్లియర్గా కనపడుతున్నాయి, బగ్ ఫిక్సెస్ కూడా ఉంటే ఉండొచ్చు. మనం క్లియర్గా చూడగలిగింది ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా అయితే మనకి ఎలా ఉంటుంది, ఆటోమేటిక్ అప్డేట్స్ ఆన్ ఆఫ్ అని ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ ఆటోమేటిక్ అప్డేట్స్. ఇక్కడికి వచ్చాక డౌన్లోడ్ ఆటోమేటిక్ జరగాల, ఇన్స్టాలేషన్ ఆటోమేటిక్ జరగాల, మనం 2 ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ కూడా ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్లోడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్లగ్ఇన్ చేసి, పవర్ ప్లగ్ఇన్ చేసి, మన వైఫై కనెక్ట్ అయ్యి ఫోన్ అలా పెట్టామంటే ఓవర్ నైట్లో మనకి ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. కానీ ఇంకా నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మనం హెల్త్ యాప్కి వచ్చినప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళామంటే సమ్మరీ ఇక్కడ బ్రౌజర్ ఉంటుంది, బ్రౌజర్లోకి వెళ్ళినప్పుడు కొత్తగా మనకు ఐటమ్ కనపడుతుంది సిమ్టమ్స్ అని. అదే మనం ప్రీవియస్ వర్షన్లో చూస్తే మనకి ఇక్కడ సిమ్టమ్స్ అనేది ఉండదు. ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు, స్లీప్ తర్వాత వైటల్స్ అని ఉంది, ఇక్కడ సిమ్టమ్స్ లేదు. ఇందులో మనం ఏదైనా సిమ్టమ్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, అబ్డోమినల్ క్రాంప్స్ కానీ, బ్లోటింగ్, యాక్నీ, అలానే చిల్స్ కానీ, కంజెషన్, కాఫింగ్, డయేరియా, ఏదైనా మనం సిమ్టమ్స్ ఉంటే రికార్డ్ చేసుకుంటే మన లోపలికి వెళ్ళామంటే యాడ్ డేటాలోకి వెళ్తే మనకి సిమ్టమ్స్ ఎప్పుడు ఉన్నాయి, అవి మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, హిస్టరీ అనమాట ఇది. మనకు ఉపయోగపడవచ్చు, మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన హిస్టరీ అనేది వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. నా ఫోన్లో నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే మేబీ 13.5.5 అయి ఉండొచ్చు, లేదా 13.6 బేటా 2లో అయి ఉండొచ్చు. సెట్టింగ్స్కి వెళ్ళాక నా బ్యాటరీలోకి వెళ్తే, నేను ప్రీవియస్ 1 ఆఫ్ ద వీడియోస్లో నేను చూపించాను ఇది ఐఫోన్ 8లో నా బ్యాటరీ మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉందనేది. ఇప్పుడు చూస్తే బ్యాటరీ హెల్త్కి వెళ్తే 93% ఉంది. ఒకసారిగా 93% వెళ్ళిపోయింది అంటే బ్యాటరీ రీకాలిబ్రేట్ అవుతుంది. ఇంకా కొంతమంది అయితే 13.5.1 13.5 ఇన్స్టాల్ చేసుకున్నాక వాళ్ళకి పర్సంటేజ్ కెపాసిటీ అనేది తగ్గిపోయిందని చెప్తున్నారు. ఇది ఎట్లా అంటే అప్డేట్ అయ్యాక సాఫ్ట్వేర్ ఒకసారి రీకాలిబ్రేట్ చేస్తుంది, అది పెరగవచ్చు తగ్గవచ్చు. సో ఇది మాత్రం మేజర్ లీప్ అనుకోవచ్చు, 86% ఉండేది 93% అయింది. ఇది 13.5.5 బీటాలో అయిందో 13.6లో అయిందో నేను అయితే గమనించలేదు, కాకపోతే ఈరోజు చూస్తే 93% ఉంది. సో ప్రాబ్లీ 13.6 పబ్లిక్ రిలీజ్ అనేది కొంచెం టైం పట్టచ్చు కొన్ని బీటాస్ వచ్చాక, అలానే మేబీ 2 వీక్స్లో ఐఓఎస్ 14 బీటా కూడా రావచ్చు. మీరు సింగిల్ ఫోన్ యూస్ చేస్తుంటే మాత్రం బీటా వర్షన్ అది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవద్దు, ఇన్స్టాల్ చేసుకోవద్దు, ఎందుకంటే బగ్స్ ఉంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏమైనా మల్టిపుల్ ఐఫోన్స్ ఉంటే బీటా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ స్టెప్స్ ఫాలో అయ్యి బీటా వర్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బీటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకునే ముందు మాత్రం మీరు బ్యాకప్ తీసుకోండి, ఎందుకంటే బీటా అనేది స్టేబుల్గా ఉండదు ఎప్పుడు కూడా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. మీకు ఈ వీడియో వచ్చినట్టు లైక్ చేయండి, అలానే ఫ్యూచర్ వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ నుంచి మీరు సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, జై హింద్.